మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి, మెగాభిమానులందరికీ ఇదే నా పిలుపు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పిలుపునిచ్చారు. సెలబ్రేషన్స్ తర్వాత ముందు ప్రజలకి ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకి సేవ చేయండి అని చెప్పేసి. ఇట్స్ గుడ్ మెసేజ్. రైట్, ఒకసారి సౌజన్య గారు, మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు. సో యాక్చువల్లీ మీకు కూడా ఏదో కార్యక్రమాలు ఉన్నట్టు ఉన్నాయి, మిమ్మల్ని ఇక్కడ ఎంగేజ్ చేశాను. రైట్, చెప్పండి, విష్ చేయండి. ముందుగా రవిశంకర్ మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. ఈరోజు మా అధినేత, అలానే నా ఆరాధ్య దైవం, నా రాజకీయ గురువు, అలానే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఒక టార్చ్ బేరర్ అయిన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి పుట్టినరోజు మనం ఎన్నో జరుపుకోవాలని, అలానే ఈ దేశానికి ఒక తలమానికంగా ఉండాలని, భవిష్యత్తులో ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి అంటే అదిగో పలానా పవన్ కళ్యాణ్ అనే అతను ఉన్నాడు అని చెప్పుకునే స్థాయిలో ఆయన ఎలాగో పనిచేస్తారు, అలానే చరిత్ర చెప్పుకునే నాయకుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లే పరిస్థితిలో మేము కూడా ఆయన వెంటే ఇంతే బలంగా నడవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే సమయానికి మీరు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నామా అని నేను అడిగితే మీరు బల్లగుద్ది మరీ చెప్పారు అవును అని చెప్పి, ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఎందుకంటే ఆ ప్రయారిటీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మేము చూస్తూ ఉన్నాం. గతంలో కొంతమందికి కొన్ని సందేహాలు వచ్చాయి, కానీ అవన్నీ కూడా పట్టాపంచలు చేస్తూ చాలా స్థితప్రజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ని, ఆయనని ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన క్రమంలో పార్టీకి అండగా నిలబడి ప్రజల తరపున నిలబడి నేనున్నాను అంటూ నారా లోకేష్కి భరోసా ఇచ్చిన ఆ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు మరిచిపోతారని కొంతమంది అనుకున్నారు, బట్ మరిచిపోలేదు, ఆ కట్టసి చూపిస్తూ ఉన్నారు. సేమ్ ప్రయారిటీ, జస్ట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, కానీ ఇద్దరికి కూడా సేమ్ ప్రయారిటీ, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఆ గోల్. అంటే గుర్తు చేస్తున్నాను, నాకు సడన్ గా గుర్తొచ్చింది, ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ మనం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఆయన ప్రయాణం చూసుకున్నట్టయితే నిజంగా ఏ రంగానికి ఆ రంగంగా అటు సినీ రంగం అవ్వచ్చు, ఇటు రాజకీయ రంగం అవ్వచ్చు, ఎక్కడైనా తనదైన ఒక ముద్రతో, తనదైన ఒక డిఫరెంట్ ఆలోచనతో ఆయన రెండు రంగాల్ని కూడా చాలా బ్యాలెన్స్ గా చేసి తీసుకొచ్చారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు అని అనడానికి కూడా, అంటే ఈ రోజు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక 10-14 సంవత్సరాల నుంచి వచ్చారు, కానీ అంతకుముందు ఆయన నటన, అంటే నటన విశ్వరూపం అని అన్న దానికన్నా కూడా ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వంలో ఆయన ఏం చేస్తారు, ఆయన సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన రిసీవ్ చేసిన తీరవచ్చు, ఆయన ఒక స్పందించే తీరవచ్చు, ఇవన్నీ వీటిలన్నిటి వల్ల కూడా అభిమానులు భక్తులుగా మారారండి. ఆ భక్తులే ఈరోజు జనసేన కార్యకర్తలుగా మారి ఈ స్థాయిగా, అంటే ఆయన ఏది చెప్తే అది, ఆయన నందంటే నంది, పందంటే పంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన ఏ పని చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చెప్పి నిరూపించే విధంగానే నన్ను నమ్మండి, నా మాట మాత్రమే నమ్మండి అని చెప్పి ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు చేసిన మాట ఉందో ఆ మాటకు తగ్గట్టుగానే ఇది నాయకుల విజయం, లేకపోతే ఇంకోటి నేను చెప్పను ప్రజల విజయం, అది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ప్రజలు కరెక్ట్ అయ్యారు, కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఎవరు కూడా మేము అంత పని చేసాం ఇంత పని చేసాం అంటే మాత్రం నేను నమ్మనండి, పూర్తిగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మాట నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అన్న విధంగానే, అఫ్ కోర్స్ మీతో సహా చాలా మంది చాలా కన్ఫ్యూషన్ లో చాలా బాధలో, అంటే మీరు కూడా మెగా అభిమానులే, అలానే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులే, కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా డిస్టర్బ్ కూడా మీరు గురైన పరిస్థితి ఉంది, కొన్ని పటాపంచలు చేసి ఈ రోజు దేశంలోనే లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానం మాకు నచ్చింది ఏంటి అంటే, రాజకీయాల్లో ఈ భూమి మీద మనం వచ్చాము అంటే అది మనం వాడుకొని స్వచ్ఛంగా వాడుకొని వెళ్ళిపోవాలి, తప్పితే దీన్ని తినేయాలనో లేక కలుషితం చేయాలనో ఉండకూడదు, భవిష్యత్ తరాలకి
ఈ గిఫ్ట్ గా ఇవ్వాలి, ఇది గిఫ్ట్ గా ఇచ్చే పరిస్థితి తెప్పితే మనం తినేసి మనం మనకు మనమే నాశనం చేసేసి వెళ్ళకూడదు అని చెప్పని ఒక ఒక ఉన్నతమైన ఆలోచనతో, అంటే భవిష్యత్ తరాలు కూడా ఇక్కడ బతకాలి, ఇక్కడ బతకాలి అంటే ప్రకృతి సహజంగా వచ్చే అన్ని వనరులు కూడా సహజంగానే ఉండాలి, దాన్ని కలుషితం చేయకూడదు అని చెప్పని ఒక వినూత్నమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన తీసుకున్న శాఖలు కూడా ప్రతి ఒక్క డీటెయిల్ గా మాట్లాడదాం. ఒక నిమిషం రజనీ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.